హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వెంకీ మీడియా ఈరోజు ఒక కొత్త చాప్టర్ని నేను ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాను అయితే నేను ఈ చాప్టర్ని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక క్వశ్చన్ ఇవ్వబోతున్నాను అదేంటంటే ఈ రెండు కప్స్ ఉన్నాయి కదా ఈ రెండు కప్స్లో రెండు లిక్విడ్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు అయితే ఏ లిక్విడ్ ఏంటి అనేది మీరు చెప్పగలరా అంటే వాటి ప్రాపర్టీస్ కానీ నేచర్ కానీ ఏదైనా దాని స్వభావం ఇలాంటివి ఏమైనా చెప్పగలరా అంటే ఊరికి రెండు కప్స్ చూపించి వాటి స్వభావం ఏంటి సార్ అని అడిగితే ఎలా చెప్పగలం అని అన్నట్లయితే మీకు ఒక వీడియో చూపిస్తున్నాను ఇప్పుడు ఈ వీడియోని చూసే ప్రయత్నం చేయండి సో ఈ రెండు కప్స్కి ఒక లిక్విడ్ని నేను ఇక్కడ యాడ్ చేయబోతున్నాను రైట్ ఆ లిక్విడ్ని యాడ్ చేస్తున్నప్పుడు ఆ రెండు కప్స్ యొక్క కలర్స్ మారుతున్నాయి రాట్లో ఉండే లిక్విడ్స్ యొక్క కలర్స్ మారుతున్నాయి ఆ ద్రవాలు చూడండి ఫస్ట్ ద్రవము గ్రీన్ కలర్లోకి మారిపోయింది ఇంకొంచెం యాడ్ చేసేసరికి దాని గ్రీన్ కలర్ ఇంకొక డార్క్ అయిపోతుంది కానీ వాస్తవానికి అది గ్రీన్ కలర్లోకి మారింది ఇప్పుడు రెండో కప్కి ఆ లిక్విడ్ని యాడ్ చేస్తున్నాను ఆ ద్రవాన్ని యాడ్ చేస్తున్నప్పుడు అది పింక్ కలర్లోకి మారడం మనం గమనించవచ్చు సో ఒక ఏమో గ్రీన్ కలర్లోకి మారింది ఇంకో ఏమో పింక్ కలర్లోకి మారిందనమాట ఇక్కడ మీరు గమనిస్తే ఈ రెండు కప్స్కి కూడా ఈ రెండు కప్స్లో ఉన్న ద్రవాలకి కూడా ఒకే రకమైన ద్రవాన్ని మనం కలపడం జరిగింది ఒకే రకమైన పదార్థాన్ని మనం కలిపాం కలిపినప్పుడు ఈ రెండు వేరు రంగుల్లోకి మారాయి సో ఇప్పుడు ఏమైనా మీకు గుర్తుకొస్తుందా సెవెంత్ క్లాస్లో ఒక టాపిక్ మీకు గుర్తుకొస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత అదే యాసిడ్స్ అండ్ బేసెస్ ఆమ్లాలు మరియు క్షారాలు అనే టాపిక్ సో ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది కదా నేను ఏ చాప్టర్ గురించి మీకు ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను అనేది యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ ఆమ్లాలు క్షారాలు మరియు లవణాలు ఆమ్లాలు క్షారాలు లెసన్లో ఫస్ట్ టాపిక్గా నేను ఏం చెప్పబోతున్నానంటే ఈ ఆమ్లాలను కానీ క్షారాలను కానీ అంటే యాసిడ్స్ని కానీ బేసిస్ని కానీ టెస్ట్ చేయడానికి ఏం వాడతారు సాధారణంగా ఇక్కడ ఒక లిక్విడ్ ఉంది కదా మధ్యలో గ్లాసులో ఉన్న లిక్విడ్ని చేతితో పట్టుకున్న లిక్విడ్ని నేను అక్కడ యూజ్ చేశాను మరి వీటిని ఏమంటారు ఇవి లేకుండా మనం యాసిడ్స్ని కానీ బేసిస్ని కానీ చెక్ చేయలేమా అంటే వాటిని ఆమ్లాలో క్షారాలుగా మనం నిర్ధారించడానికి ఇది ఖచ్చితంగా కావాలా ఇది లేకుండా చేయలేమా అని అడిగితే సాధారణంగా మన ఇంట్లో ఉండే ఆమ్లాలను కానీ క్షారాలను కానీ టెస్ట్ టెస్ట్ చేయడానికి పరీక్షించడానికి ఇది అవసరం లేదు ఉదాహరణకి నిమ్మరసం తీసుకున్నారనుకోండి నిమ్మరసాన్ని మనం రుచి చూడటం ద్వారా టేస్ట్ చేయడం ద్వారా అది యాసిడ్ అని చెప్పేయచ్చు ఆమ్లం అని చెప్పేయచ్చు ఎందుకంటే అది పుల్లగా ఉంటుంది కాబట్టి అలాగే సబ్బుని తీసుకున్నారనుకోండి అది దాన్ని ముట్టుకున్నప్పుడు జాడు స్వభావాన్ని కలిగి ఉంటుంది అంటే స్లిప్పీ టు టచ్ అనేది మనకి అక్కడ దాని ప్రాపర్టీ దీన్ని బట్టి అది బేస్ అని చెప్పచ్చు అంటే క్షారం అని చెప్పచ్చు అంటే రుచి చూసి కానీ టచ్ చేసి కానీ మనం చెప్పచ్చు కానీ అన్ని సందర్భాల్లోని ఇలా రుచి చూడడం వల్ల లేదంటే టచ్ చేయడం ద్వారా ఆమ్లాన్ని క్షారాన్ని నిర్ధారించడం అనేది చాలా కష్టం కొన్నిసార్లు ప్రమాదకరంగా కూడా తయారవుతుంది ఉదాహరణకి ల్యాబ్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ నైట్రిక్ యాసిడ్ ఇలాంటి యాసిడ్ని తీసుకు తీసుకున్నట్లయితే వాటిని టేస్ట్ చేయగలమా అలాగే పొటాషియం హైడ్రాక్సైడు సోడియం హైడ్రాక్సైడు ఇలాంటివి ప్రమాదకరమైన క్షారాలు ఉంటాయి వాటిని టచ్ చేయగలమా కష్టం కదా మరి ఇలాంటి వాటిని టచ్ చేయకుండా టేస్ట్ చేయకుండా చెక్ చేయాలి అంటే అవి ఆమ్లాల క్షారాలని నిర్ధారించాలంటే ఖచ్చితంగా మనకు ఒక రకమైన పదార్థాలు అనేవి మనకు అవసరమవుతాయి మరి వాటినే ఇండికేటర్స్ అంటారు అంటే సూచికలు అంటారు సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఆమ్ల క్షార సూచికలు యాసిడ్ బేస్ ఇండికేటర్స్ కామన్గా చెప్పాలంటే యాసిడ్ బేస్ ఇండికేటర్స్ అనేవి నాలుగు రకాలుగా మనకి మన టెక్స్ట్బుక్లో నాలుగు రకాలైన ఆమ్లక్షార సూచికల్ని గురించి డిస్కస్ చేయడం జరిగింది మొదటిది ఏంటంటే సహజ సూచికలు అంటే నేచురల్ ఇండికేటర్స్ అంటారు వీటిని అండ్ రెండోది సువాసన సూచికలు ఓల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ అంటారు వీటిని ఇంగ్లీష్లో అండ్ మూడోది సంశ్లేషిత సూచికలు అంటే సింథటిక్ ఇండికేటర్స్ అంటారు ఇంగ్లీష్లో వీటిని అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ యూనివర్సల్ ఇండికేటర్ అంటారు అంటే సార్వత్రిక సూచిక అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలో మొదటిది ఏంటంటే లిస్టులో మొదటిది సహజ సూచికలు అంటే నేచురల్ ఇండికేటర్స్ కదా ఇప్పుడు దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం అసలు నేచురల్ ఇండికేటర్ అది అంటారంటే ప్రకృతిలో సహజంగా లభించే వనరుల నుండి లేదా వాటి ద్వారా తయారైన సూచికలను ఏమంటారంటే సహజ సూచికలు అంటారు ఇండికేటర్స్ అప్టైన్ ఫ్రమ్ న్యాచురల్ సోర్సెస్ ఆర్ కాల్డ్ యాజ్ నాచురల్ ఇండికేటర్స్ మరి వీటికి ఉదాహరణలు పరిశీలించినట్లయితే మొదటిది ముఖ్యమైనది లైకెన్ ఇది ఒక రకమైన తాలోఫైటా వర్గానికి చెందిన మొక్క ఓకే దీన్ని గురించి మీ బయాలజీ సార్ని అడిగే ప్రయత్నం చేయండి ఆయన ఇంకొంచెం ఎక్స్ట్రా ఎక్కువగా బాగా వివరించే ప్రయత్నం చేస్తారు రైట్ దీని నుంచి మనం ఒక రకమైన లిక్విడ్ని తయారు చేస్తాము అదే లెట్మస్ దీన్ని యూస్ చేసి మనము ఆమ్ల క్షారాలని యాసిడ్స్ అండ్ బేసెస్ని టెస్ట్ చేసుకుంటాం అనమాట ఇది సాధారణంగా పర్పుల్ కలర్లో అంటే ఓదా రంగులో మనకి దొరుకుతుంది ఈ లిక్విడ్ లెట్మస్ అనేది అండ్ తర్వాత చూసినట్లయితే రెడ్ క్యాబేజీ మనము గ్రీన్ క్యాబేజీ గురించి చూసుంటాము రకరకాల మనం వంటల్లో క్యాబేజీ వాడతాము అలాంటి క్యాబేజీ ఇది కూడా కాకపోతే ఇది రెడ్ కలర్లో ఉంటుందన్నమాట బీట్రూట్ లాగా దీన్ని మనము ఆమ్రక్షార సూచికగా అంటే దీని నుంచి వచ్చిన రసాన్ని ఎక్స్ట్రాక్ట్ని మనం యూజ్ అనమాట రైట్ ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఇంపార్టెంట్ బాగా సింపుల్గా దొరికేది పసుపు మరి ఈ పసుపు సూచిక అనే విషయాన్ని మనం ఆల్రెడీ సెవెంత్ క్లాస్లో చదువుకున్నాం దీనికి సున్నంతో కలిపినట్లయితే ఎర్రగా మారుతుందనే విషయం కూడా మనం చేసాం రైట్ ఇప్పుడు తర్వాత సూచిక చూసినట్లయితే కొన్ని రకాలైన పూలు యొక్క రేకులు పూ రేకులు అంటాం కదా ఫ్లవర్ పెటల్స్ అని చెప్తాం ఇంగ్లీష్లో వీటిని వీటి నుంచి వచ్చిన లిక్విడ్స్ని మనం సూచికలుగా వాడచ్చు అంటే ఇండికేటర్స్గా వాడచ్చు వాటిలో దీన్ని మా ఏరియాలో గన్నేరు పువ్వు అంటారు దీని నుంచి నేను ఇందాక వీడియోలో వాడిన ఇండికేటర్ని తయారు చేయడం జరిగింది సో గన్నేరు పువ్వు నుంచి తయారు చేసిన ఇండికేటర్ని నేను ఈ నేచురల్ ఇండికేటర్స్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో చూపించబోతున్నాను బట్ దాన్ని ఎలా తయారు చేయాలి అనేది నెక్స్ట్ ఫ్లవర్ దగ్గరికి వెళ్ళినట్లయితే హైడ్రాంజియా ఈ ఫ్లవర్ నుంచి కూడా మనం ఇండికేటర్ని తయారు చేయొచ్చు అనమాట రైట్ నెక్స్ట్ ది పిట్యూనియా దీన్ని కూడా న్యాచురల్ ఇండికేటర్గా మనం యూస్ చేయొచ్చు ఇది జెరేనియం ఈ ఫ్లవర్ నుంచి కూడా ఎక్స్ట్రాక్ట్స్ని తీసి అంటే వాటి యొక్క పిగ్మెంట్స్ని తీసి మనం ఇండికేటర్స్గా యూజ్ చేయొచ్చు ఇది ఇందాక చెప్పాను కదా గన్నేరు పువ్వు అంటారని చెప్పేసి మా ప్రాంతంలో దొరికేది ఈ పువ్వు మీ కూడా మీ ప్రాంతంలో కూడా దొరుకుతాయి దీన్ని నుంచి న్యాచురల్ ఇండికేటర్ ఏ విధంగా తయారు చేయొచ్చు అనేది నేను ఇక్కడ ఒక వీడియో మీకు చూపించబోతున్నాను ఒకసారి దీన్ని చూడండి కొన్ని ఫ్లవర్స్ని ఈ విధంగా నేను కలెక్ట్ చేసుకున్నాను ఈ కలెక్ట్ చేసుకున్న ఫ్లవర్స్ ఏం చేశానంటే ఒక బౌల్లో నీళ్లు తీసుకుని ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని దాన్ని బాగా మరిగేలా చేసి ఆ మరుగుతున్న నీటిలో ఈ ఫ్లవర్స్ అన్నిటిని వేసేసాను అనమాట ఈ వేసేసిన ఫ్లవర్స్ని వాటిని కొన్ని కొంతసేపు ఆ విధంగానే మరిగించాను ఆ మరిగించిన తర్వాత ఏం జరిగిందంటే ఒకసారి ఆ వీడియోని చూడండి చూస్తున్నారు కదా ఆ ఫ్లవర్స్ నుంచి ఆ పిగ్మెంట్ అనేది నెమ్మదిగా ఆ లిక్విడ్లోకి దిగిపోవడం అంటే డిజాల్వ్ అయిపోవడం మనం గమనించవచ్చు ఆ విధంగా లిక్విడ్ అంతా కూడా ఒక ఇండికేటర్గా మారుతుంది అంటే ఆ నీరంతా కూడా ఒక ఇండికేటర్గా ఒక సూచికగా తయారవుతుందనమాట ఆమ్లక్షారాలని చెక్ చేసుకోవడానికి టెస్ట్ చేసుకోవడానికి ఇది మనకి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఓకేనా ఆ ఫ్లవర్స్ యొక్క కలర్ చూడండి నెమ్మది నెమ్మదిగా వైట్ కలర్లోకి మారిపోతుంది దాని నుంచి ఆ డైజ్ అన్నీ కూడా వాటి యొక్క రంగు వర్ణదాలన్నీ కూడా మన మరుగుతున్న నీటిలోకి దిగిపోయి ఆ విధంగా అవి తెల్లగా మారిపోతాయి రైట్ ఇప్పుడు ఆ లిక్విడ్ని మనం ఏం చేయాలంటే సెపరేట్ చేసుకుని ఒక గ్లాస్లో పోసుకుంటే కనుక అది మనకి ఒక సూచికగా అంటే ఇండికేటర్గా తయారవుతుందనమాట ఈ ఇందాక చూపించిన ఆ లిక్విడ్ని యూస్ చేస్తే ఈ కప్స్లో ఉన్న యాసిడ్ని బేస్ని చెక్ చేయడం జరిగింది ఈ పింక్ కలర్లో ఉన్న యాసిడ్ ఈ గ్రీన్ కలర్లో ఉన్నది బేస్ అనమాట అంటే నేను యాసిడ్గా నిమ్మరసాన్ని వాడాను సో నిమ్మరసం పింక్ కలర్లో ఉంది అండ్ బేస్గా ఏం చేశానంటే నీరుని వాడాను నేను ఇక్కడ గన్నేరు పువ్వులు యూజ్ చేశాను కదా మీరు ఏం చేస్తారంటే మందార పువ్వుల్ని అంటే చైనా రోజు అంటారు దాన్ని యూజ్ చేసి సేమ్ నేను ఏ ప్రాసెస్లో అయితే ఇండికేటర్ని తయారు చేశానో సూచికను తయారు చేశానో అదేవిధంగా మీరు కూడా మందార పువ్వుల నుంచి సూచికను తయారు చేసి ఈ విధంగా నిమ్మరసాన్ని కానీ లేదా చింతపండు రసాన్ని కానీ మరేదైనా ఆమ్లాన్ని యూజ్ చేసి ఆ టెస్ట్ చేయండి అలాగే బేస్గా నీరు కావచ్చు లేదా క్లీనింగ్ ఏజెంట్స్ దేన్నైనా కానీ మనం యూస్ చేసి బేస్గా యూజ్ చేసి ఈ టెస్ట్ని మనం కండక్ట్ చేయొచ్చు ఈ టెస్ట్ని మీరు కండక్ట్ చేసిన తర్వాత ఆ రిజల్ట్స్ని ఈ వీడియో యొక్క కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఖచ్చితంగా చేస్తారు కదా రైట్ నేను నెక్స్ట్ అంశంలోకి వెళ్తున్నాను ఆ తర్వాత అంశం ఏంటంటే లెట్మస్ కాగితాలు ఈ లెట్మస్ కాగితాలు అంటే లెట్మస్ పేపర్స్ అనేవి సాధారణంగా రెండు రకాలైన లెట్మస్ పేపర్స్ ఉంటాయి ఒకటి రెడ్ లెట్మస్ పేపర్ ఈ విధంగా రెడ్ లెట్మస్ పేపర్ బాక్స్ ఉంటుంది దానిలో చిన్న చిన్న బుక్స్ లాగా లిట్మస్ పేపర్స్ అనేవి ఉంటాయి ఆ బుక్స్ని ఓపెన్ చేస్తే స్ట్రిప్స్ అనేవి మనకు కనిపిస్తాయి దాన్ని ఆ పేపర్ని యూజ్ చేసి మనము యాసిడ్ని కానీ బేస్ని కానీ చెక్ చేయొచ్చు అనమాట అండ్ తర్వాత మనకి ఏంటంటే బ్లూ లిట్మస్ పేపర్స్ అనేవి అందుబాటులో ఉంటాయి ఈ బుక్స్ కూడా సేమ్ రెడ్ లిట్మస్ బుక్స్ లాగా ఉంటాయి ఆ పేపర్ని తీసి మనం యాసిడ్ని బేస్ని టేస్ట్ చేయడానికి ఉపయోగించవచ్చు అయితే ఇక్కడ రెండు ప్లేట్స్లో రెండు లిక్విడ్స్ ఉన్నాయి ఇట్ ఈజ్ రెండు ఒకలాగే ఉన్నాయి కదా మరి ఇందులో ఏది యాసిడ్ ఏది బేస్ కాదు కదా ఇప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ఇప్పుడు పరిశీలిద్దాం లెట్మస్ పేపర్ని యూస్ చేసి మనం వీటిని టెస్ట్ చేస్తాం అనమాట మరి చూద్దామా ఇక్కడ మూడు లెట్మస్ పేపర్ని యూస్ చేస్తాను సాధారణంగా నేను రెండు లెట్మస్ కదా చెప్పాను రెడ్ లెట్మస్ బ్లూ లెట్మస్ అనేది ఇక మూడవది ఏంటంటే యూనివర్సల్ ఇండికేటరు పిహెచ్ పేపర్ అనమాట చూడండి ఈ వీడియో ఇక్కడ గమనించినట్లయితే బ్లూ లెట్మస్ పేపరు రెడ్ కలర్లోకి మారిపోవడం అండ్ రెడ్ లెట్మస్ పేపర్ జారిపోయింది చూశారు కదా అది రెడ్ కలర్లోకి ఉండిపోయింది రెడ్ లెట్మస్ పేపర్లో ఎటువంటి రాంగ్ మార్పు లేదు అండ్ యూనివర్సల్ ఇండికేటర్కి వచ్చేసరికి అది రెడ్ కలర్లో మారడాని మనం గమనించాం బ్లూ లెట్మస్ పేపర్ రెడ్ కలర్లోకి మారింది రెడ్ లెట్మస్ పేపర్ రెడ్ లెట్మస్ కానీ ఎండిపోయింది అంటే కలర్ మారలేదు యూనివర్సల్ ఇండికేటర్కి వచ్చేసరికి అంటే పీహెచ్ పేపర్కి వచ్చేసరికి అది రెడ్ కలర్లోకి మారడం మనకి గమనించాం ఇప్పుడు ఇంకొక లిక్విడ్ని తీసుకుని దాంట్లో ఈ మూడు పేపర్స్ని వేశాను అనమాట ఏం జరిగిందో పరిశీలిద్దాం ఏం జరిగిందో పరిశీలిస్తే కనుక ఇక్కడ కూడా సేమ్ మూడు లెట్మస్ పేపర్లో వేశాను కానీ ఇక్కడ రెడ్ కలర్ కాకుండా బ్లూ కలర్లోకి మారింది రెడ్ లో లెట్మస్ పేపర్ ఏమో బ్లూ కలర్కి మారింది పిహెచ్ పేపర్ ఏమో బ్లూ కలర్లోకి మారింది బ్లూ లెట్మస్ పేపర్ కలర్ మారకుండా అదే విధంగా ఉండిపోయింది ఇక్కడ దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఫస్ట్ ప్లేట్లో ఉండే లిక్విడ్ యాసిడ్ అని అంటే ఇందాక చూసిన వీడియోలో చూసిన ప్లేట్లో ఉన్న లిక్విడ్ యాసిడ్ అని ఈ ప్లేట్లో ఉన్న లిక్విడ్ బేస్ అని మనకు చెప్పచ్చు ఈ రెండు వీడియోస్ని బట్టి మనం ఒక టేబుల్ తయారు చేయడం జరిగింది ఇది చాలా యూస్ఫుల్ టేబుల్ రెడ్ లెట్మస్ పేపర్ని యాసిడ్లో వేసినప్పుడు అది కలర్ మారకుండా రెడ్ కలర్లోనే ఉండిపోతుంది అదే రెడ్ లెట్మస్ పేపర్ని బేస్లో వేసినట్లయితే అది బ్లూ కలర్కి మారిపోతుంది తర్వాత బ్లూ లెట్మస్ పేపర్ని తీసుకున్నట్లయితే ఇది యాసిడ్లో వేస్తే రెడ్ కలర్కి మారిపోతుంది అది బేస్లో వేస్తే అలా బ్లూ కలర్లోనే ఉండిపోతుంది ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్ రైట్ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఎగ్జామ్స్లో అడిగే టేబుల్ ఇది నెక్స్ట్ మరి మిగిలిన సూచికల గురించి తర్వాత వీడియోలో డిస్కస్ చేసుకుందాం మరి అంతవరకు సెలవు నమస్కారం